ప్రజల దేవుని యొక్క సంగమ ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధించక దేవుడు మరొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ. నిజంగా విశ్వాసంతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు వాక్యం కోసం ఎంతో వేగిరపడుతూ ఉంటారు. ఎక్కడ మా ఆత్మీయంగా బలపరచడానికి వాక్యం దొరుకుద్ది, మేము ఎలా దీవించబడాలి, ఎలా మేము బ్లెస్ అవ్వాలి, మేము దేవునికి ఇష్టంగా ఎలా భూమి మీద బ్రతకాలి, ఇదే దేవుని యొక్క బిడ్డలకి భూమి మీద ఎన్ని కష్టాలున్నా, శ్రమలున్నా, భేదాలున్నా, ఎన్ని ఉన్నా దేవుని బిడ్డలు ఎక్కడున్నా దేవుని కోసం బ్రతకాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని ప్రీతిపరచాలి అని ఇదే ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కడున్నా కానీ ఎంత వేదన దుఃఖంలో ఉన్నా దేవుని కోసం ఏదో చేయాలని దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతూ ఉంటారు, ఆయన వాక్యాన్ని సీక్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఆయనకి ఇష్టంగా జీవించాలి, భూమి మీద ఆయన పరిచర్య కోసం ఏదో మా అక్క వంతు మేము సాయం చేయాలి, లేదా ఈ టైం మనీ ఏదో విధంగా దేవుని యొక్క పనులు వాలి భాగస్థులు కావాలని ఎంతో ఆతృత ఉంటుంది. అందుకే దేవుడు కూడా తన ప్రజల కోసము తన వాక్యం నుంచి ఎప్పుడు బ్లెస్సింగ్స్, దీవెనలు, స్ట్రెంత్ని, ఆశీర్వాదాలని, హెచ్చరికలు ప్రతీది కూడా వాళ్ళకి కావాల్సింది ఈ భూమి మీద రిలీజ్ చేసి తన కోసం వాళ్ళని ప్రత్యేకపరచుకుంటాడు. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యానికి వెళ్లే ముందు చిన్న ప్రేయర్ చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ దినం కూడా నీ వాక్యాన్ని బోధించడానికి నీ మహాకృపను చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చూపుతున్న మహావాత్సల్యతను బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నా నా ప్రభా, నా దేవా. నువ్వు చేస్తున్న మేలు అనేకములో ప్రభా, అనేకమైన మేలుల చేత ప్రభా నువ్వు మమ్మల్ని దీవిస్తున్నావు, నింపుతున్నావు తండ్రి. నువ్వు కృపలు చూపుతున్నావు, నువ్వు చూపుతున్న మహాకృపలను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ ఎదుట సాగిలపడుతున్నాం ప్రభా, నీ ఎదుట సాగిలపడుతున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఓ దేవా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, నీ నామను హెచ్చిస్తున్నాం మేము తండ్రి. నీకు స్తోత్రాలు. యేసు నామంలో మాకు ఇచ్చే ప్రతి బ్లెస్సింగ్కై నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. ఓ నా ప్రభా, నీకే మహిమ మహిమ. ఈ వాక్యాన్ని తండ్రి విడుదల చేస్తుండగా మరలొకసారి నీ శక్తిని, నీ అద్భుతాలని, నీ ఆశీర్వాదాలని తండ్రి నువ్వు కనపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. భూమి వైపు, భూ సంబంధమైన వాటి వైపు మేము చూడట్లా, నీ వైపు చూస్తున్నాం, నీ సింహాసనం వైపు చూస్తున్నాం, సింహాసనం మీద కూర్చున్న మా తండ్రి వైపు చూస్తున్నాం మేము, మా ప్రియ ప్రభు వైపు చూస్తున్నాం మేము. ఎందుకంటే మాకు సహాయం వచ్చేది, మేము ఆశీర్వించబడేది అక్కడి నుంచే ప్రభా, భూమి నుంచి కాదు ప్రభా, భూ సంబంధమైన విషయాల నుంచి కాదు ప్రభా, పరలోక సంబంధమైన విషయాల నుంచే మేము బ్లెస్ అవుతాం. అందుకే తండ్రి మేము అటు మా కళ్ళు ఎత్తున్నాం, నీ వైపు చూస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలను బాగు చేయండి, బలపరచండి, స్ట్రెంత్నివ్వండి, ఆశీర్వదించండి, కృప చూపెట్టండి వాళ్ళ జీవితాల్లో. తండ్రిని అద్భుతాలు ప్రకటించండి ప్రభా, తండ్రిని దీవెనలో తండ్రి శక్తివంతంగా కుమ్మరించండి ప్రభా. మా తండ్రి నామాన్ని బట్టి మాకేది తక్కువైందని వీళ్ళు చెప్పొద్దు ఎవరూ కూడా. అన్ని విషయాల్లో దీవించబడుతున్నామనే తండ్రి వాళ్ళు ప్రజల ముందు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలి ప్రభా తండ్రి. ఆ విధంగా నీ కృపను నీ ప్రజలపైకి కుమ్మరించండి, నీ దయ కనపరచండి ప్రభా. ఓ నా ప్రభా, నువ్వు చేస్తావు, ఎందుకంటే నీ ప్రజలను ప్రేమిస్తున్నావు. నువ్వు చేస్తావు ప్రభా, నువ్వు మా కోసం అన్నీ చేస్తావు ప్రభా, ప్రతీది చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు. తండ్రి యవ్వనస్తుల గురించి ప్రార్థిస్తున్నా. ఎక్కడది యవ్వనస్తులు ప్రభా, స్టడీస్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు, ఈ యొక్క దీవెనల యొక్క విషయంను ఓపెన్ చేయండి ప్రభా. ఇంకా వాళ్ళు ఆత్మీయంగా మంచిగా వాళ్ళని ఈ యొక్క లోకం నుంచి వేరు చేసుకోవాలని ఇష్టపడుతున్నారు తండ్రి. ఆ విషయం కూడా హెల్ప్ చేయండి ప్రభా. ఎవరైనా తండ్రి నీకు దూరమయ్యే స్థితి వస్తే ఆ ప్లేస్లో నీ శక్తిని, స్ట్రెంత్ని కుమ్మరించి వాళ్ళని సరి చేసుకోండి ప్రభా. నీ సహాయాన్ని కుమ్మరించండి, కుటుంబాలను కట్టండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ కృప మహిమ
ప్రతి ఒక్కరి విషయంలో కనపరచబడాలి తండ్రి. ఓ నా ప్రభువా, నువ్వు మహిమపరచబడాలంటే మేము బ్లెస్ అవుతనే, నీ నామము ఈ భూమి మీద గ్లోరిఫై అవ్వాలంటే మేము దీవించబడితేనే, అప్పుడే ప్రభువా ఈ అన్ని జనాంగం మధ్య నీ నామాన్ని మేము మహిమపరిచే బిడ్డలముగా ఉంటాం ప్రభువా. తండ్రి మేము మాకు నువ్వు చేసే వాటిని బట్టి అన్ని జనాంగాలు తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తారు ప్రభువా. ఆ విధంగా కృప చూపండి, బలపరచండి. నీ వాక్యాన్ని మరలా మాట్లాడుతుండగా నీ శక్తిని అభిషేకాన్ని రిలీజ్ చేయండి ప్రభా. అటువంటి కృపను రిలీజ్ చేస్తూ తండ్రి చేయమని వేడుకుంటూ నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిజంగా దేవుని యొక్క వాక్యం రెండంచెల ఖడ్గం కంటే శ్రేష్టమైనది. అది ప్రాణ ఆత్మ మూలుగుల కీళ్లను విభజించినంత మటుకు దూర్చు ప్రతి దాన్ని అది డివైడ్ చేస్తే, అంత శక్తివంతమైంది, అంత పవర్ఫుల్ దేవుని యొక్క వోడ్ అంటే. ఈ వోడ్ చేతనే సమస్తం ఆకాశములు అన్నీ నిర్మింపబడ్డాయి. ఇంకా వాక్యం మీద, వోడ్ మీద, వాక్యం మీద మనం ఎంత ఫోకస్ ఉంచుతామో అంత మనం బ్లెస్ అవుతాం, అంత మనం దీవించబడతాం, అంతగా మన జీవితాలు ఆనర్ చేయబడుతూ వస్తాయి. అంటే అన్నిటికీ వాక్యమే కనుక వాక్యాన్ని నువ్వు బేస్ చేసుకో. నీ ఫెయిత్కి, నీ ఫెయిత్కి ఆధారం వాక్యాన్నే చేసుకో. దేవుని యొక్క శక్తిని చేసుకో. మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకోకు. మనుష్య జ్ఞానాన్ని ఎంత మాత్రం లక్ష్య పెట్టకు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుంటూరా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పీటర్ రాసిన మొదటి పత్రిక 3:9 ఈ విధంగా సెలవిస్తుంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి, కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఇంకొక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా, ఈ పరిచర్య మూలంగా మీరు దీవించబడితే, ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా మీరు మా ప్రోగ్రాం కూడా సపోర్ట్ చేస్తే ఇంకా అనేక విషయాలు నా లోపల ఎంత బలమైన రెవల్యూషన్స్ ఉన్నాయి దేవుడిచ్చినవి, అవన్నీ కూడా బయటపెడతా. మీ యొక్క ప్రేయర్స్, మీ యొక్క ఏవైతే ప్రోగ్రామ్ చేయాలనుకుంటారో అవి అవన్నీ మీరు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడితే చేయండి. గొప్ప బ్లెస్సింగ్ చూస్తారు. అందుకే నా కోసం కూడా నువ్వు ప్రేయర్ చేయండి. మా కోసం నువ్వు ప్రేయర్ చేసినప్పుడు నీ మీద కూడా దేవుళ్ళు వస్తాయి, ఇంకా బలంగా వాడబడాలని. దేవుని చేతిలో దేవుని యొక్క వాక్యం ఏం చెల్లిస్తుందో, ఈ భూమి మీద సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు మన ముందున్న పితృలందరూ చేశారు. అవన్నీ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సూచక్రియలు మహత్కార్యాలతో స్థిరపరచబడాలనే నా ఆశ, నా తపన, నా మంట. నేను యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి నా ఆత్యుత ఇదే, ఈ భూమి మీద దేవుని యొక్క శక్తి ప్రదర్శించబడాలి. బైబిల్లో దేవుని యొక్క ప్రవక్తలు, అపోస్తలులు ఏ విధంగా తన యొక్క పరిచర్య చేశారు, దేవుని యొక్క పరిచర్య తన దేవుని యొక్క వాక్యాన్ని అద్భుతాలతో, సూచక్రియలతో స్థిరపరచు వచ్చారు. ఆ విధంగా అద్భుతాలతో, సూచక్రియలతో స్థిరపరచటమే నా యొక్క ధ్యేయము, నా యొక్క డ్రీమ్ అయింది. అందుకే వాటి కోసం మీరు బాగా ప్రేర్ చేయండి, నా కోసం కూడా, నా పరిచర్య కోసం. దేవుడు ఇది నా యొక్క డ్రీమ్, నా యొక్క విజనే కాదు, దేవుడు నాతో మాట్లాడి ఆ విధంగా చెప్పాడు. నువ్వు ఈ విధంగా బైబిల్లోని వ్యక్తులు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయాలి నువ్వు. అటువంటి శక్తి నీకు ఇస్తాని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దానికోసం ప్రేర్ చేయండి. ఆ వాగ్దానం ఫుల్ఫిల్ అవ్వాలి. ప్రజల జీవితాలు గొప్ప అద్భుతాలు రూపాంతరం తీసుకురావాలి. భూమి మీద మన దేవుడు ఏంటో మనం ప్రూఫ్ చేయాలి దేవుని యొక్క బిడ్డలారా. అప్పుడు మన దేవుని యొక్క నామానికి మహిమపరచబడతా ఉంటాం, మన ద్వారా మహిమపరచబడతా ఉంటుంది. కనుక బాగా ప్రేర్ చేయండి మా నా కోసం కూడా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఏముంది మన మీద? ఆశీర్వాదమే ఉంది. మన మీద కర్సింగ్ లేదు, నెగిటివ్ లేదు, డెవిల్ యొక్క హ్యాండ్ లేదు. మన మీద ఉన్నది ఆశీర్వాదమే. అందుకే కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అంటుంది వాక్యం. పేతురు ఆ విధంగా చెప్తున్న తన సంఘానికి, దేవుని యొక్క అపోస్తలుడు రాస్తుండే విధంగా, మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను మనం చేయొద్దు. ఏం చేయాలి మరి? వారిని దీవించుడి. అంటే నిన్నెవరైనా నిన్ను ద్వేషిస్తే దూషిస్తే ఏం చేయాలి? దేవుని యొక్క బ్లెస్సింగ్ని రిలీజ్ చేయాలి ఆ వ్యక్తిపైకి. ప్రభా ఫలాన వ్యక్తి నన్ను దూషిస్తున్నావు, నాకు కీడు చేశాడు, కనుక దీవించు ప్రభా వ్యక్తిని. అప్పుడు నిజంగా దేవుడు ఎందుకు తెలిసి ఆ విధంగా చెప్పేది, నువ్వు ఆ విధంగా చేసినప్పుడు నీ లోపల నుంచి ప్రజలు దేవుని యొక్క గుణాన్ని చూస్తారు. నీ లోపల నుంచి ప్రజలు దేవుని యొక్క గుణాన్ని చూస్తారు. దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క ప్రజలారా, అప్పుడు దేవుడు మహిమపరచబడి ప్రజలు దేవుని యొక్క నామంలో ఆ యొక్క లోకం నుంచి ఆయన కింగ్డమ్లోకి వాళ్ళు దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చేస్తారు. అందుకే వారిని మనం దూషించొద్దు, కీడు చేయొద్దు. వారు కీడు చేసినా మనం కీడు చేయొద్దు. వారు మనం ద్వేషించినా మనం ద్వేషించొద్దు. వారు దూషించినా దూషించొద్దు. ఏం చేయాలంటే బ్లెస్సింగ్, బ్లెస్సింగ్, బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబట్టమే కాదు దేవుని యొక్క సంగమా, నీ నోట్లో కూడా బ్లెస్సింగ్ ఉంది తెలుసా? నీ నోట్లో కర్సింగ్ లేదు, బ్లెస్సింగ్ ఇచ్చిండు దేవుడు. ప్రజలను బ్లెస్ అయ్యాలి, నువ్వు ప్రజలను దీవించాలి. అంటే ఫలానా వ్యక్తి లేదు బ్రదర్, నన్ను ఫలానా వ్యక్తి ఎప్పుడు చూసినా నన్ను కీడు చేస్తాడు, నన్ను ద్వేషిస్తాడు. అయితే నేను చెప్పరా నీకు ఒక మాట, నువ్వు దేవుని యొక్క ప్రేమతో ఆ వ్యక్తిని ప్రేమిస్తురా, దేవుని యొక్క ప్రేమతో ఆ వ్యక్తిని ప్రేమిస్తురా. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ అతని మీద నిప్పులు కుప్పగా పోయబడి అప్పుడు నీకు ఆ వ్యక్తి స్నేహితుడిగా దేవుని యొక్క బిడ్డగా మార్చబడతాడు. ఆ వ్యక్తి నేను దూషించాడని నువ్వు ప్రతి దూషణ చేసేవనుకు నువ్వు ఒక వ్యక్తిని దేవునికి దూరం చేసినట్టు అయింది. కనుక దేవుని యొక్క చర్చ్ మనం ఏది చేస్తున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రజలు మనకు ఏదైనా నెగిటివ్ చేసినప్పుడు, వ్యతిరేకమైన విషయాలు చేసినప్పుడు మనము అదే చేస్తున్నామా, మనము ఆ విధంగా బిహేవ్ చేస్తున్నామా అని చాలా జాగ్రత్తగా మనని మనము చెక్ చేసుకోవాలి. మన బిహేవియర్ని మనము చెక్ చేసుకుంటూ రావాలి. వాళ్ళు ఏమన్నా చేయనే నీ దేవుణ్ణి బట్టి నువ్వు మేలు చేస్తురా, అప్పుడు ఈ భూమి మీద పరలోకములో నీకు రెట్టింపు బహుమానం కలుగుద్ది, రెట్టింపు ఆశీర్వాదాలు కలుగుతాయి, రెట్టింపు మహిమ నీకోసం ఓపెన్ అయ్యిద్ది, రెట్టింపు దీవెనలు నీకోసం దేవుడు శక్తివంతంగా తన పరలోకం నుంచి ఓపెన్ చేస్తాడు. నీ కుటుంబంలో ఆయనకు ఆశీర్వాదం చూస్తావు నువ్వు. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది నువ్వు ప్రతి దూషణ చేయొద్దని, కీడుకు ప్రతి కీడు చేయొద్దని. దీవించమని చెప్తుంది కనుక ఆయన వాక్యం ఏం చెప్తుందో అదే నువ్వు విశ్వాసంతో నువ్వు చేస్తున్న నష్టమైన కష్టమైన బాధైన ఇబ్బంది పెట్టిన ప్రజలు నువ్వు ఓర్చుకొని దేవుణ్ణి బట్టి ఓర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ఓర్చుకొని ముందుకు వెళ్తున్నావు కనుక ఆయన నామాన్ని బట్టి చూపిన ఆ ప్రేమకు ఆయన నీకు ప్రతిఫలం ఇస్తారు తెలుసా? ఆయన నీకు బహుమానాన్ని ఇస్తున్నావు, నా ప్రియ దేవుని బిడ్డ. కనుక నీ ఈరోజు ఆ దేవుని యొక్క ప్రేమతో నింపబడికి చెప్తున్నా నేను, ఆ దేవుని యొక్క ప్రేమతో నేను ఫిల్ అయ్యే కనుకనే నీకు చెప్తున్నా, ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డ కనుకనే ఆ విషయాన్ని నీకు చెప్తున్నా. ఆయన ఎంతో మృదువైన వాడు పరిశుద్ధాత్ముడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మృదుమైన వాడు. వాక్యకు విరోధంగా మనం ఒక్క సింగిల్ వర్డ్ కూడా మనం చేయటం ఆయనకి ఇష్టం ఉండదు. ఎంతో సాఫ్ట్ పర్సన్ పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ అంటే ఎంతో సాఫ్ట్ అయిన మన వాక్యాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తే ఆ హోలీ స్పిరిట్ మనతోని మన కోసము మన విషయంలో ఆయన కదిలించబడతాడు. కనుక దేవుని యొక్క చర్చ్ నీపైకి దోషం వచ్చినప్పుడు నువ్వు బ్లెస్సింగ్ రిలీజ్ చేయి ప్రజలపైకి, నీ కీడు చేసినప్పుడు నువ్వు మేలు చేస్తురా. అందుకే ఒక నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టమంటాడు ఆయన. ఎందుకు? అప్పుడే బ్లెస్సింగ్ ఉంది. ఒకడు నువ్వు ఒక మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమంటాడు. ఎందుకు? 1 మైలు వెళ్ళినప్పుడు ఏమీ జరగదు, కానీ 2 మైళ్ళు వెళ్ళినప్పుడు దేవుని యొక్క బ్లెస్సింగ్ రిలీజ్ అవ్వదు తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదం రిలీజ్ అయింది. అందుకే దేవుడు ఎక్కువ ఎక్కువ చేయమంటాడు ఆయన వాక్యాన్ని బట్టి. ప్రజలకు మేలు చేసే విషయంలో, ఆశీర్వాదాల విషయంలో, ప్రజలకు ఆ యొక్క కీడు చేయకుండా మంచి చేయడానికి ఆయన నిత్యము తన ఆత్మను, తన
తన ప్రజల మీద పంపిస్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క సంగమా, ఈరోజు నేను బలంగా చెప్తున్నా, నేను గట్టిగా చెప్తున్నా, నీ జీవితంలో ఎంత నష్టం చేసిన ప్రజలు నువ్వు ఒకటే చేయాలి, దీవెనలు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలే ప్రజలపైకి నువ్వు రిలీజ్ చేయాలి. నీ నోట్లో ఆ వచనం ఉంచాడు దేవుడు, నీ నోట్లో అదే వాక్యాన్ని దేవుడు ఉంచాడు, నీ నోట్లో ఆ పవర్ ఉంచాడు దేవుడు. తెలుసా, నీ నోట్లో పవర్ ఉన్నది, అందుకే దీవించమంటుండ ఆయన. నీ నోట్లో పవర్ ఉన్నది, నీ నోటి నువ్వు మాట్లాడుతురా బ్లెస్సింగ్తో నువ్వు బ్లెస్ అవుతావు, నీ కుటుంబాన్ని దీవిస్తురా. నా ఫ్యామిలీని దీవిస్తున్న ప్రభా, లేదా నా ఫ్రెండ్స్ని దీవిస్తున్న ప్రభా, నువ్వు దీవించబడతావు శక్తివంతంగా. అందుకే దావీదు మత్తయి కూడా 5వ అధ్యాయం ఒక బలమైన మాట అదే వార్తడైన 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరి కుమారులు అంట, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్టు. మనమంతా పరలోకమందున తండ్రికి కుమారులము కనుక మనం ఏం చేయాలి, మన శత్రువుల కోసము శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థించాలి. అప్పుడే మనం పరలోకమందున్న మన తండ్రి యొక్క కుమారులముగా, మన తండ్రి యొక్క బిడ్డలముగా ఈ భూమి మీద మనం గుర్తించబడతాం. ఆ విధంగా గుర్తించబడ్డప్పుడు మనని బట్టి మన తండ్రి యొక్క నామము మహిమపరచబడుతూ వస్తుంది, మన తండ్రి యొక్క నామము గ్లోరిఫై అవుతూ వస్తుంది. ఆ 45 వచనం కూడా, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే భూమి మీద ఆయనకు బ్లెస్సింగ్స్ ఏమున్నాయి, సన్, మూన్, రెయిన్, ఇవన్నీ కూడా తన బిడ్డలకి ఇవ్వాలి యాక్చువల్గా. కానీ దేవుడు ఆ విధంగా చేయట్లేదు, ఎందుకంటే ఆయన లోపల దేవుడు ప్రేమయున్నాడు కనుక చెడ్డవారి మీదను మంచివారి మీదను తన వర్షాన్ని కురిపిస్తుండు, తన సన్లైట్ని పంపిస్తుండు, తన బ్లెస్సింగ్ని పంపిస్తుండు. అంటే వాళ్ళ హృదయాలను తృప్తిపరుస్తున్న దేవుడు భూమి మీద ప్రజల ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన తృప్తిపరుస్తున్న తన బ్లెస్సింగ్ చేత. హల్లెలూయా. కనుక మనము పరలోకమందున్న మన తండ్రికి కుమారులై ఉన్నట్టు మనము కూడా అదే విధంగా చేయాలి, మనము కూడా అదే విధంగా చేయాలి దేవుని యొక్క బిడ్డలారా. అందుకే ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో, నీ శత్రువుల్ని నువ్వు ప్రేమిస్తూరా, నిన్ను హింసించేవారి కోసము నువ్వు ప్రార్థిస్తూరా, నిన్ను దూషించేవారిపైకి దీవెనలు పంపిస్తూ వెళ్ళు, నువ్వు నీ కీడు చేసిన వారికి నువ్వు మేలు చేస్తూరా. అప్పుడు ప్రతి ఏరియాలో నిజంగా దేవుని యొక్క సర్వ సమృద్ధి నీ కుటుంబంలోకి ఆయన పంపిస్తాడు, పరలోకాన్ని ఓపెన్ చేసి సర్వ సమృద్ధిని నీ కుటుంబంలోకి ఆయన పంపిస్తాడు దేవుని యొక్క చర్చ్. ఆయన దగ్గర అంతా బ్లెస్సింగ్స్ ఉన్నాయి తన ప్రజల కోసము. అవన్నీ చూడాలంటే ఆయన వాక్యం ఏం సెలవిస్తుందో అది మనము ఖచ్చితంగా మనము నెరవేర్చి దాన్ని పాటించినప్పుడు ఎక్కడ మిస్ అవ్వం. అప్పుడు నువ్వు చెప్పవు పలానా ప్లేస్లో బ్రదర్ నేను ఆగిపోయా, నేను బ్లెస్ అవ్వలే అని నువ్వు చెప్పవు. ఆ వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా నీ ముందు పెట్టుకున్నప్పుడు ఆయన ఏమి సెలవిస్తుండో అదే చేస్తురా, ఆయన ఏం చెప్తుండో. ఆయన చెప్పింది చేయటానికి నేను ఒక మాట చెప్పనా, ఆయన చెప్పింది చేయాలంటే ఈ దేహము సహకరించదు, అసలు ఈ దేహము కేకలు పెట్టుద్ది ఆయన చెప్పిన మాట చేయకుండా ఉండటానికి, ఆయన చెప్పిన మాట మీరటానికి ఈ దేహము కేకలు పెడుతూ వస్తుంది వద్దు వద్దు చేయొద్దని. కానీ లోపల ఉన్న ఆత్మ, నీ అంతరంగ పురుషుడు ఆయన చెప్పింది చెయ్యి, ఆయన చెప్పింది చెయ్యి నువ్వు బ్లెస్ అవుతావు, ఆయన చెప్పింది చెయ్యి నీ కుటుంబం బ్లెస్ అయ్యింది, ఆయన చెప్పింది చెయ్యి నీ సంఘం బ్లెస్ అయ్యింది, ఆయన చెప్పింది చెయ్యి అద్భుతాలు అయితే నీ ద్వారా, ఆయన చెప్పింది చెయ్యి నువ్వు చెయ్యి పెట్టంగానే దేవుని యొక్క స్వస్థ ప్రజలపై చొచ్చుకొని వస్తాయి, ఆయన చెప్పింది చెయ్యి నీ ప్రేర్ చేయంగానే డెఫ్ ఇయర్స్ ఓపెన్ అవుతాయి, ఆయన చెప్పింది చెయ్యి నువ్వు చెయ్యి పెట్టంగానే బ్లైండ్ ఇయర్స్ ఓపెన్ అవుతాయి, డెఫ్ ఇయర్స్ ఓపెన్ అవుతాయని దేవుని యొక్క ఆత్మ నీ లోపలుండి మాట్లాడుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు దేవుని యొక్క చర్చ్.
అందుకే దావీదు అంత శక్తివంతంగా బ్లెస్ అవటం కారణం ఒకటే, ఆయన అదే స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం మనం చూస్తే 24లో ఆయన అరణ్యంలో సౌలు చేత భయపడి పారిపోతున్నప్పుడు, సౌలు ఆయన తరుముతున్నప్పుడు, ఆ గుహలో దావీదు దాక్కుని ఉన్నప్పుడు, సౌలు అదే గుహలోకి వెళ్ళినప్పుడు తన తోటున్న సైన్యమంతా కొన్ని శత్రువుని దేవుని యుద్ధకి తీసుకొచ్చాడు. ఇదే రైట్ టైం అతన్ని చంపేయని వాళ్ళు చెప్పినప్పుడు దావీదు ఎంత మాత్రం కూడా వాళ్ళ మాట వినకుండా సౌలుని హతమార్చకుండా ఆయన విడిచిపెట్టినట్టుగా మన వాక్యంలో చూస్తాం. సౌలు ఆ ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళాక దావీదు బయటకు వచ్చి సౌలుతో మాట్లాడుతుండు, ఇజ్రాయెల్ రాజు అయిన నువ్వు ఎవరిని తరుముతున్నావు, ఎవరిని తరుముతున్నావు అని సౌలుతో దావీదు మాట్లాడినప్పుడు నేనేం చేసే 24th అధ్యాయం చదువుకుని చాలా స్పెషల్గా ఉంటుంది. అధ్యాయంతో చదవటానికి టైం సరిపోదు. కనుక ఆ యొక్క విషయాలు దావీదు మాట్లాడినప్పుడు సౌలు ఒక బలమైన మాట వాడతాడు. ఆ యొక్క 17 వచనం చదువుతున్నాను నేను, మొదటి సమూయేలు 24:17. దావీదుతో సౌలు మాట్లాడుతుండే, ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి, కనుక నీవు నాకంటే నీతి పరుడవు. హల్లెలూయా. చూడండి, దేవుడు సౌలుని దావీదు చేతికి అప్పగించిన, దావీదు సౌలుకి ఎంత మాత్రం కూడా నిన్ను అభిషేకించిన వాడిని ఎలాగా నేను ముట్టాలని భయపడి, దేవుడు అభిషేకించిన వాడిని నీ ఎలాగ ముట్టాలని దావీదు భయపడి సౌలుకు ఏ హాని చేయకుండా విడిచిపెట్టిన కారణాన్ని బట్టి సౌలే అంటున్నాడు, ఓ దావీదా నా కుమారుడా నీవు నాకంటే నీతిపరుడు, ఎందుకంటే నీ శత్రువుని దేవుడు నీకు అప్పగించినప్పుడు నువ్వు అపకారానికి ఉపకారం చేసి నువ్వు పంపించావు, కనుక నువ్వు నాకంటే నువ్వు నీతిపరుడువు. ఓ దేవుని యొక్క చోచు నీ శత్రువుల విషయంలో నువ్వు ఆ విధంగానే చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎంతో నీతిమంతునిగా, గొప్ప నీతిమంతునిగా నువ్వు మార్చబడతావు, కనుక దేవుని నీతిమంతునిగా చూస్తున్నావు, కనుక నిజంగా దేవుడు దావీదుని ఏ విధంగా ఆ యొక్క ఇజ్రాయెల్ మీద రాజు చేయకుండా ఆగలేదు. నీ జీవితంలో కూడా దేవుడు ఏది చేయాలని ఆశపడుతున్నాడు అది చేయకుండా ఆయన ఆగడు. ఎంతమాత్రం కూడా ఆగడు ఆయన. ఆయన చేయాలనుకుంది చేసి నీ జీవితంలో ఆయన చూపెడతాడు. ఆయన బ్లెస్సింగ్నిచ్చి నీ కోసము ఆయన నిన్ను ఆనర్ చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. కనుక దేవుని యొక్క సంగమ, నువ్వేది చేసినా ఆయన వాక్య ప్రకారంగానే, నువ్వేది చేసినా ఆయన వాక్యానికి రైట్కి వెళ్ళకు, లెఫ్ట్కి వెళ్ళకు, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి కొంచెం సైడ్కి వెళ్ళకు, రైట్ సైడ్ వెళ్ళకు, లెఫ్ట్ సైడ్ వెళ్ళకు. ఆయన వాక్యం ఏం సెలవిస్తుందో అందులో స్టాండ్ అయ్యిండు. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, శ్రమ వస్తుంది, ఇరుక్కు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఉపద్రవం వస్తుంది, కరువు వస్తుంది, ఇవేమొచ్చినా నువ్వు స్టాండ్ అయి ఉన్నావు కనుక ఆయన వాక్యంలో నిజంగా వాటన్నిటిలోపల నుంచి ఆయన విడిపించి గొప్ప బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసునిగానే నిన్ను నియమించిండు ఆయన, ఆశీర్వాదానికి వారసునిగానే ఆయన నిన్ను నియమించాడు దేవుని యొక్క సంగమ. ఓ దేవుని యొక్క బిడ్డ, కనుక ఆ విషయంలో నువ్వెంతో కేర్గా, ఎంతో జాగ్రత్తగా ముందుకు వెళ్తూరా. నీకోసం ఆయన అద్భుత కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప రూపాంతరం తీసుకొస్తాడు ఆయన, నీ ఆత్మీయ జీవితంలో గొప్ప రూపాంతరం తీసుకొస్తాడు, గొప్ప రూపాంతరం పొందుతూ నువ్వు ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు నిజంగా ఈ వ్యక్తి దేవుని బిడ్డే. ప్రజలు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి దేవుని బిడ్డే, ఈ వ్యక్తి నిజంగా దేవుని యొక్క స్వాస్థ్యమే, నిజంగా ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క సేవకుడే అనే ప్రజలు నిన్ను బట్టి దేవుని యొద్దకు రావటానికి వాళ్ళు ఇష్టపడతారు, వాళ్ళు ఆశపడతారు. కనుక దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క బిడ నా సహోదరి, నా సహోదరుడా, నీకోసం గొప్ప కార్యాలు, గోల్డెన్ డేస్ ఉన్నాయి నీ ముందు, నీ ముందు గోల్డెన్ డేస్ ఉన్నాయి. తెలుసా, నీ దేవుడు నీ ముందు గోల్డెన్ డేస్ ఉంచాడు. నీకోసం పరలోకం నుంచి ఒక మిరకల్స్ ఓపెన్ చేస్తుండు. కనుక నీ బ్లెస్సింగ్ అన్నది
ఎటు వెళ్ళిపోదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్య ప్రకారంగా ఆశీర్వాదానికి వారసునిగా పిలువబడ్డావు కనుక, కీడుకు ప్రతికీడు చేయవు, దోషునికి ప్రదూషణ చేయక నువ్వు దీవిస్తూ కనుక నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడబోతున్నావు. కనుక దేవుని యొక్క బిడ ఈ టైంలో ప్రేయర్ చేస్తా, దేవుడు ఏదైతే నీ కోసము దాచి ఉంచాడో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఈ టైంలో నేను రిలీజ్ చేస్తా. దేవుని యొక్క అభిషేకంతో నువ్వు ఖచ్చితంగా పొందుకుంటూ నువ్వు బ్లెస్ అవుతావు. ఇది నాతో పాటు ప్రేయర్లో ఏకీపిస్తురా. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. నా జీవం గల దేవ, పరిశుద్ధ దేవ, కృపాశక్తి సంపూర్ణుడా తండ్రి, ఈరోజు తండ్రి నీ యొక్క వాక్యాన్ని ఏమి సెలవిచ్చావో అది నేను మాట్లాడుతూ వచ్చా ప్రభా. ఏమి టీచ్ చేసావు నాకు అదే నేను మాట్లాడుతూ వచ్చా. అవును ప్రభా, ఆశీర్వాదానికి వారసులుగా మేము పిలువబడ్డాం. కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణకు చేయక దీవించమని సెలవిస్తుంది వాక్యం ప్రభా. ఓ నా ప్రభా, దావీదు అదే విధంగా చేశాడు ప్రభా. సౌలు ఎంత కీడు చేయడానికి ప్రయత్నించినా దావీదు తన ఉపకార బుద్ధిని పోనించుకోలాం. తన యొక్క తన సహాయాన్ని సౌలు విషయంలో తన యొక్క మేలు చేసే బుద్ధిని ఆయన విడిచిపెట్ల. దేవుడు అభిషేకించిన వాడిని నీ ఎలా ముట్టాలి అని దావీదు భయపడి ప్రభా ఆగిపోయాడు. అందుకే దేవా, నీ బ్లెస్సింగు దావీదు మీద శక్తివంతంగా వచ్చి ఇజ్రాయేల్ మీద రాజుగా ఆయన తీర్చిదిద్ది నియమించే వరకు నీ హస్తము, నీ ఆశీర్వాదము ఆయనకు తోడై ఉండనిచ్చావు ప్రభా. కనుక నీ బిడ్డలు అదేవిధంగా నీ వాక్య ప్రకారంగా ముందుకు వెళ్తుండగా నీ సేమ్ బ్లెస్సింగ్స్ని నువ్వు రిలీజ్ చేయండి ప్రభా. సేమ్ ఆశీర్వాదాలని నువ్వు కుమ్మరించండి ప్రభా. సేమ్ మెరకల్స్ని నువ్వు రిలీజ్ చేయండి ప్రభా. అద్భుతాలని మహిమకరంగా ఓపెన్ చేయండి ప్రభా. తండ్రి, నీ బిడ్డల సిక్ పీపుల్ని హీల్ చేయండి, పావర్టీ నుంచి బయటకు తీసుకురండి తండ్రి. అసమాధానం ఉంటే సమాధానంతో నింపండి. ప్రతి విషయంలో నీ యొక్క కుమారులోలే పరలోకముందున్న మా తండ్రి బలి మేము జీవించడానికి నీ కృపను, నీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. ఉద్దేవాన్ని వందనాలు, నువ్వు సహాయం చేస్తున్నావు, నువ్వు సహాయం చేస్తున్నావు. ఓ నీ దీవెనలు కుమ్మరిస్తున్నావు, నీ పవర్ని రిలీజ్ చేస్తున్నావు, నీ గ్లోరీని రిలీజ్ చేస్తున్నావు, నీ అద్భుతాలను రిలీజ్ చేస్తున్నావు, నీ శక్తిని మహిమకరంగా పవర్ఫుల్గా గ్లోరియస్గా రిలీజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ఇస్తూ, ఇంకా మహిమ చెల్లిస్తూ, ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఫెయిత్తో వినండి, సూపర్గా బ్లెస్ అవుతారు, దేవుని యొక్క గ్లోరీని చూస్తారు మీ జీవితంలో. ఆమేన్.